అనుకున్నా. ఒరిజినల్ చాయిస్, ఒరిజినల్ చాయిస్. ఎంతమంది ఇలాంటి చెత్త మనుషులు కొట్టేయాలా మనం? ఇలాంటి చీప్ లిక్కర్ కొట్టేయాలా మీరు? వేస్తారా మీరు? అంటే మీరంటే లెక్కలేంతనా కాదా? ఏం చేయాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాలా? మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వరు బాగుపడకూడదు. కడాన మధ్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏం చేయాల తమ్ముడు అని అడుగుతున్నా. పాతి పెట్టాలి, తాపి మేస్త్రులు హుషారుగా ఉండాలి. మిమ్మల్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా తాపీలు రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధమంట. నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము. మీ నాశిరకం తీసుకొని ఇలాంటి కల్తీ మందు తాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్ జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్పే బాధ్యత మాదే. అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఇతన్ని చూసినప్పుడు ఒకటి రెండు కాదు, చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ, మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంసం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడంతా కూడా చాలామంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 96లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరిగింది. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్న తెలుగుదేశం వస్తాని ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది. మళ్ళా ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చి